హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కషన్ అయితే ఆ క్లోజ్ అయిపోయింది దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం చూడండి ఆ రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ స్టీల్ కవర్లో సీఎం డిప్యూటీ సీఎం పేర్లు ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ తో భేటీ స్పెషల్ ఫ్లైట్ లో కు నేతలు కేసీతో పాటు డికే థాక్రే కూడా సాయంత్రం మరోసారి సిఎల్పీ భేటీ ఆ సమావేశంలో పేర్లు వెల్లడి అంటూ కూడా చూడొచ్చు దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూద్దాం కొత్త ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే అనేది మరికొన్ని గంటలలో తేలిపోనుంది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ మాణిక్రావు ఠాకే డికే శివకుమార్ సుమారు అరగంట పాటు చర్చించి పేర్లను ఫైనల్ చేశారు ఆ సమావేశంలో రేవంత్ ను సీఎం చేయడంపై నిర్ణయం జరిగినట్లుగా కూడా ఆ సూప్ ఏంది సూచన ప్రాయంగా కూడా తెలిసింది అదే విషయాన్ని స్టీల్ కవర్ లో పెట్టి హైదరాబాద్కు పంపుతున్నారు సిఎల్పి సమావేశంలోనే లాంఛనంగా పేర్లను వెల్లడించే చేసేలా ఏసీసీ ప్లాన్ చేసింది ఆ స్టీల్ కవర్ తో పాటు కేసీ వేణుగోపాల్ డీకే ఠాక్రే తదితరులు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి బయలుదేరారు మరి కొన్ని మరికొద్ది సేపట్లలో నగరానికి చేరుకొనున్నారు సాయంత్రం అఫీషియల్ గా పేర్లను ప్రకటించే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి మనం చూసాం కానీ ఇక్కడ జరుగుతున్న ఏంది ఉత్తమ్ భట్టికి హామీ సీఎం డిప్యూటీ సీఎం పోస్టుల విషయంలో ఉత్తమ్ భట్టి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసిసి అధ్యక్షుడు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అవకాశాలు ప్రయారిటీలు ఉంటాయని వాటికి అనుగుణంగా సీనియర్లు సేవలు వినియోగించుకునే వీలు ఉంటుందని బుజ్జయించినట్లుగా తెలుస్తుంది దీంతో సీఎం డిప్యూటీ సీఎం విషయంలో పెద్ద వివాదం కొలికి వచ్చినట్లయింది ఇక దానితో పాటుగా సీఎంగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలిగిపోయినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చూడొచ్చు ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మీరు చూడాల్సిన అంశం ఇది ఫైనల్ ఏ కట్టుబడి ఉంటా డీకేతో భేటీ అనంతరం ఉత్తం కామెంట్స్ తెలంగాణ సీఎంగా హైకమాండ్ ఎవరిని ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదని ఐసిసి అధ్యక్షుడు తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎవరికి సీఎంగా అవకాశం ఇచ్చినా తనకు ఆమోదమేనని ఆ ఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలంతా చర్చించుకుని చేసిన ఏకవాక్య తీర్మానంలో అదే ఉందన్నారు ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఎంపీ పదవికి రిజైన్ చేస్తానని కూడా వెల్లడించిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఇది మీరు చూస్తున్న అంశం అయితే దీనికంటే ముందు మరొక అంశం కూడా కనబడ్డది తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది ఏంటి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి బట్టికి సంబంధించి ఫైనల్ అయిపోయింది దాంతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఫైనల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది కానీ అసలు సిసలైన ముచ్చట ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ రాజనరసింహ ఆ వీళ్ళు ముగ్గురుకు సంబంధించి పూర్తి స్థాయిలో మాకు ఆ తగిన ప్రాధాన్యత గనక కల్పించలేకపోతే మేమందరం కూడా పార్టీ మారే అవకాశాలు ఉంది మా దగ్గర ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ మారతాం ఆ ఖచ్చితంగా పార్టీ మారడానికి ఆస్కారం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి దాంతో మేము బీఆర్ఎస్ లో కలిసి ముందుకు ప్రయాణం సాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఇదే కీలక హాట్ టాపిక్ గా మారుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ఏమని చెప్పి అంటే మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అధికారాన్ని కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి ఏంది అంటే సీఎంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటే ఆ డిప్యూటీ గా బట్టిని పూర్తి స్థాయిలో కూడా ఏకగ్రీవం చేసినట్టుగా అయిపోయింది దాంతో పాటుగా ఇప్పుడు ఎవరు పరిశాన్ లో ఉన్నారు అనేదే ప్రధానమైన చర్చగా మనం చూడొచ్చు ఎవరు అంటే కోమటి బ్రదర్స్ గాని దాంతో పాటు ఆ శ్రీధర్ బాబు గాని దాంతో పాటు రాజ గాని అయితే వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా కూడా ఒకసారి ఆలోచించండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించి అంతో ఇంతో మ్యానుప్లేట్ చేయగలుగుతారు ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించి మీరు చూస్తారు ఇక దానితో పాటుగా ఇంకొకరు ఎవరు రాజనరసింహకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళందరి ప్లాన్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు సంబంధించి ప్రధానమైన ఎజెండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నియమించడంలో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ మాకు కూడా సముచితమైన స్థానం సముచితమైన గౌరవం కల్పించాలి మాకు కూడా ప్రాధాన్యమైన ఏంది పూర్తి స్థాయిలో కూడా ఆ ఒక మంచి హోదాను కల్పించాలనేది వాళ్ళ డిమాండ్ అయితే దాంట్లో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డికి జరిగిన పంచాయతీ ఏంది అంటే సీఎం గా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ అంటే వంద శాతం మొన్న జరిగిన దాంట్లో ఇరవై ఒక్క శాతం కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనబడదు ఇది తెలంగాణలో జరిగిన ఒక సర్వే ఆధారంగా ఏర్పడిన అంశానికి సంబంధించి చూస్తాం ఇరవై ఒక్క మందికి సంబంధించి రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ సీఎం గా అయితే ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఇక్కడ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ గానీ దాంతో పాటు శ్రీధర్ బాబు గానీ రాజనరసింహ సింహ గాని ఈ సీనియర్లలో కేవలం ఎవరెవరు మెత్తబడ్డరు అంటే ఒకటి ఉత్తం బయటికి కనిపించకపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ బట్టి బట్టికి సంబంధించి ప్రధానంగా ఏంటంటే సీతక్కతో పంచాయతీ ఈ సీతక్కను కనుక డిప్యూటీ సీఎం చేస్తే ఊరుకునే లేదు అనేది పంచాయతీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి బట్టీకి సంబంధించి వీళ్ళు సీతక్క బట్టీకి వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ ఏంటంటే డిప్యూటీ సీఎం గా ఒకరినే ఇవ్వాలి ఇద్దరిని ఇవ్వడానికి ఆస్కారం లేదనే కండిషన్ కి సంబంధించి బట్టి పెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఫైనల్ చేయడం ఆ దాంతో పాటుగా హోం మంత్రి అనే పోస్టు చాలా కీలకం తెలంగాణలో హోం మంత్రికి సంబంధించి కూడా ఇవ్వాలి అనే ఒక అంశం ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్క సంబంధించి వీళ్ళందరినీ బుజ్జయించినప్పటికీ కూడా మేము బయటికి వెళ్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మొదలి పంచాయతీ మొదలైంది దీంట్లో ప్రధానంగా కూడా చాలా మంది కీలక నేతలు ఏమంటున్నారంటే మీరు ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని రండి మేము మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆ ఇప్పటికే గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మరికొన్ని క్షణాలలో రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో సీల్డ్ కవర్ లో కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్లకు శిక్షణ తరగతులైతే కొనసాగుతున్నాయి దాంట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆ తో పాటు ఇంకొక పర్సన్ పర్సన్తో పూర్తి స్థాయిలో ఆ ఏంటి అంటే అక్కడ వాళ్ళకి శిక్షణ తరగతులు అయితే కొనసాగుతున్నాయి సో ఇలాంటి పరిస్థితులలో ఏ వర్గానికి సంబంధించి ఎవరు ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారో కూడా అర్థం కాని పరిస్థితులలో ఆ ఎవరు ఇంకొకరు ఎవరు మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా క్లాస్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఇక్కడ ఈ వార్త చూసేది కదా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆ టీచింగ్ చెప్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు ఇక్కడ జరగబోయే అంశం ఏంటంటే పార్టీ ఎవరు మారుతారు ఎట్లెట్లుంటది అనే ఒక భయం అయితే కొనసాగుతున్నది ఎందుకు అంటే అసంతృప్తి సెగలలు కాంగ్రెస్ పార్టీలో భారీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది దీంట్లో ఒక్కరిద్దరు కాదు చాలా మంది కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పక్కన పక్కన ముఖ్యమంత్రి పంచాయతీ తెగ తెగక ముందుకే దీంట్లో ఉన్న సీనియర్ల పంచాయతీ మీరు ఆల్రెడీ నేను గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఏమని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పిండు దానికి సంబంధించి మనం విన్నాం ఏంది అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తాను ఇక్కడ ప్రధానంగా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి అవ్వడాన్ని ఎవరెవరు ఆపుతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా అయిన తర్వాతనే పూర్తి స్థాయిలో తెలంగాణలో కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావడం రేవంత్ అన్ని విధాల అర్హుడే అంటూ కూడా మనం చూసిన పరిస్థితి దాంట్లో ఒక సర్వే పెడితే కూడా మొన్నటికి మొన్న ఇరవై ఒక్క శాతం బెస్ట్ సీఎం అభ్యర్థి అంటూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వచ్చిన పరిస్థితి కనబడ్డది రేవంత్ రెడ్డి సీఎం కాకుండా ఒకటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయితే ఒకటే కావాలి ఈ డిప్యూటీ సీఎం కు సంబంధించి కూడా మళ్ళీ ఎవరు రావద్దు అనేది ఒక అంశం దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ససేమిరా అంటున్నారు షబీరాలి అలీ ససేమిరా అంటున్నారు హనుమంత రవాణా ససేమిరా అంటున్నారు దాంతో పాటు శ్రీధర్ బాబు సదే ససేమిరా అంటున్నారు దాంతో పాటు కోమటి వెంకటరెడ్డి ససేమిరా అంటున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ ముప్పై మందికి సంబంధించి పూర్తి స్థాయిలో గనక వీళ్ళందరూ గనక ఎట్టి పరిస్థితులలో గనక వీళ్ళు పార్టీ మారే ఆలోచనలో గాని ఇతరత్ర ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మీ అందరికీ తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ జరగబోయే కొన్ని పరిస్థితులను మనం అంచనా వేస్తే కాంగ్రెస్ లో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏర్పడవచ్చు దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఆ పార్టీ పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన మార్పు కదా ఆ మార్పు ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు రిచి రుచి చూడాలి తెలంగాణ ప్రజలు అనుభవించాలి తెలంగాణ ప్రజలకు తేటతెలం కావాలనే కాన్సెప్ట్ను కూడా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్గా అభ్యర్థిగా ప్రకటిస్తే మరి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా కాంగ్రెస్ పార్టీని విడిచి మరి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి బీఆర్ఎస్ పార్టీని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నదా ఏదైనా జరగచ్చు అనేది రాజకీయ విశ్లేషకులు ఒకవేళ కనుక వీళ్ళే అధికారంలో ఉంటే పటిష్టంగా ఐదు సంవత్సరాల కాలపరిమితి ప్రకారం వీళ్ళు పని చేయగలుగుతారా అనేది కూడా ఒక చర్చనీయ అంశంగా మారింది ఎందుకంటే ఇప్పటికే డజన్ కు పైగా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకేస్తున్న పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్కు ఒక రకంగా మైలేజ్ వచ్చిన పరిస్థితి కనబడ్డది దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద మైనస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజు గాంధీ భవన్ అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ఆ నాంపల్లి దగ్గర ఉన్న గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భవన్ లో ఆ టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడినే మీ అందరికీ గుర్తున్నాయి అంటే టీడీపీ ఏజెంట్ గా ఇట్లా వస్తున్నారా అనేది మరొక అంశం తెర మీదకి కూడా వస్తున్న పరిస్థితి కనబడి సో ఓవరాల్ గా ఏం జరగబోతుంది మరి ఈ చీలికలు జరుగుతాయా దాదాపుగా ఇప్పటి వందకి బెదిరించిన పరిస్థితి కనబడుతుందట కాంగ్రెస్ కు సంబంధించిన ముప్పై మంది ఎమ్మెల్యేలను మేము తీసుకొని పోతాం అవసరమైతే ముప్పై మంది రాకున్నా మేము మొత్తం కలిసి ఇరవై మంది అన్నా బయటికి పోతాం ఆఖరికి పదిహేను మంది అయినా బయటికి పోతాం ఆఖరికి పది మంది అయినా బయటికి పోతాం ఎట్లెట్లా జరుగుతుంది అనేది ఆ చూస్తామంటూ కూడా ఇక్కడ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ అన్నట్టుగా ఎందుకంటే ఉత్తమ్ గానీ సబీర్ అలీ హనుమంతరావు గాని ఆ దుద్దిల శ్రీధర్ గానీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ ఇంకా చాలా మంది కూడా సీనియర్ నేతలు ఉన్నారు వాళ్ళందరూ అపోజ్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీంట్లో చీలికలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సీనియర్ల సంబంధించి అంటే రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా కూడా నమ్ముతున్నారు మరి వీళ్ళందరూ గ్రూపులుగా కనుక మారి గ్రూపులుగా కనుక వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనే విషయానికి సంబంధించి కూడా ఆ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది